नमस्ते अंडी एसीटी हेल्थ लाइन प्रेक्षकुलकी स्वागतम नेनु मी डॉक्टर नव्य कंसल्टेंट ऑन्कोलॉजिस्ट विशाखपट्नम డాక్టర్ గారు అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఎలా వస్తుంది ఏ ఏ భాగాలకు ఎక్కువగా సోకుతుంది క్యాన్సర్ అంటే ఏంటంటే శరీరంలో నార్మల్ గా కణాలు అన్నవి డివైడ్ అవుతూనే ఉంటాయి అవి అలా పెరుగుతానే ఉంటాయి ఏదైనా కణం వాటి నార్మల్ స్వభావాన్ని కోల్పోయి అబ్నార్మల్ గా డివైడ్ అవడం మొదలు పెడితే అది నార్మల్ సెల్స్ నుండి డిఫరెంట్ అవుతుంది ఇలాంటి డిఫరెంట్ సెల్స్ అన్ని కూడా అబ్నార్మల్ సెల్స్ అన్ని కూడా ఒక కణితిలా తయారైతే దాన్నే క్యాన్సర్ అంటాం వాటికి ఒక కంట్రోల్డ్ గ్రోత్ ఉండదు అవి డిఫరెంట్ గా విచ్ఛిన్నం అవుతూనే ఉంటాయి ఇలా ఒక కణితిని తయారు చేస్తాయి అలాంటి ఆ కణితి ఏ భాగంలో వస్తే ఆటి క్యాన్సర్ గా మనం వాటిని మాట్లాడుకుంటూ ఉంటాం ఇది మా శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు అండ్ ఈవెన్ బ్లడ్ లో కణాలు తేడా వస్తే దాన్ని బ్లడ్ క్యాన్సర్ అని అనుకుంటాం అది కాకుండా సాలిడ్ ఆర్గన్స్ లైక్ లంగ్ లివర్ బ్రెస్ట్ బోన్ ఇలా ఏ ఆర్గన్ లోని ఆ కణితి తేడా వస్తే ఆ కణితి అక్కడ గ్రో అవుతుంది దాన్ని క్యాన్సర్ గా మనం మాట్లాడుకుంటాం అదే కాకుండా ఈ క్యాన్సర్ బారిన పడినట్టు మనకి ఎలాంటి సందేహం అంటే లక్షణాలు ఉంటే మనం వాటిని క్యాన్సర్ అని అనుకోవచ్చు అని అనుకున్నట్లయితే ఇలా కణితులు గ్రో అయినప్పుడు చిన్న చిన్న లంప్స్ గా ఫార్మ్ అయ్యి ఎక్కడైనా బాడీలో మనకి మా అనుకోకుండా స్నానం చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా తగిలినప్పుడు అది నొప్పి లేకుండా ఉంటే అది ముఖ్యంగా ఒక ముఖ్యమైన లక్షణంగా మనం గుర్తించుకోవచ్చు అలాంటి కణితులు బాడీలో ఎవరికైనా ఉన్నట్లయితే అది మామూలు కణిత లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా కణిత అనేది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలు కణితులు కూడా చాలా ఉంటాయి బాడీ మీద ఉన్న లంప్ క్యాన్సర్ కానక్కర్లేదు అయితే మామూలుగా బెనైన్ లంప్స్ కూడా ఉంటాయి లైపోమాస్ అని బెనైన్ లంప్స్ అని బెనైన్ ట్యూమర్స్ అని చాలా ఉంటాయి ఇలాంటి వాటిని మనం క్యాన్సర్ అని అపోహపడనక్కర్లేదు అలా ఉన్న ప్రతి కణితి క్యాన్సర్ అవనక్కర్లేదు కానీ పెయిన్లెస్ లంప్స్ మోస్ట్గా క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా సైజ్ లంప్ ఆఫ్ లంప్ సైజ్ అంటే ఆ కణితి సైజ్ కానీ పెరుగుతున్నట్లయితే దానికి క్యాన్సరస్ లక్షణం ఉన్నదేమో అని మనం డౌట్ పడవచ్చు అదే కాకుండా ఇప్పుడు కామన్గా ఈ కణితులు బ్రెస్ట్లో ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని అనుకుంటాం బ్రెస్ట్ అన్న మాట వినగానే అది ఓన్లీ ఫిమేల్స్ అని మనం అనుకోనక్కర్లేదు ఈవెన్ మేల్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ టిష్యూ అన్నది ఉంటుంది ఆ బ్రెస్ట్ టిష్యూల వల్ల అక్కడ గ్రో అయ్యే ఏ కణితైనా అది బ్రెస్ట్ క్యాన్సర్గా మనం అనుకుంటాము అది ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిమేల్స్లో మోర్ ప్రెడామినెంట్గా ఉన్నది ఈ బ్రెస్ట్ లంప్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఈ బ్రెస్ట్ లంప్స్ కూడా ప్రతి బ్రెస్ట్ లంప్ క్యాన్సర్ లంప్ కానక్కర్లేదు యంగ్ ఏజ్ ఫిమేల్స్లోని చాలా లంప్స్ నాన్ క్యాన్సరస్ లంప్స్ అంటే బినైన్ లంప్స్ అంటాం అంటే ఆ కణితి క్యాన్సర్ లక్షణాలు వాటికి ఉండవు కానీ వయసు చిన్న వయసులో ఉన్న అమ్మాయిలకి చాలామందికి రొమ్ములో గడ్డలు ఉంటాయి ఆ గడ్డలు అన్నీ క్యాన్సర్ అవ్వనక్కర్లేదు కానీ మీరు తరచుగా డాక్టర్లు మీట్ అయితే వాళ్ళు క్యాన్సరస్ లంప్స్కి నాన్ క్యాన్సరస్ లంప్స్కి డిఫరెన్షియేట్ చేసి ఇది నాన్ క్యాన్సరస్ అమ్మా మీకు ఏం భయం లేదు లేదంటే దీనికి క్యాన్సర్గా మారే లక్షణాలు ఉన్నాయి అని కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారించి మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం ఈ కణితులు అన్న తర్వాత మనం ఇంకో లక్షణం మాట్లాడుకున్నట్లయితే బ్లీడింగ్ అనుకోకుండా మనకి దగ్గు కఫంలో బ్లీడింగ్ అయినా నోటి వాంతిలో బ్లీడింగ్ అయినా అది కాకుండా అన్యూజువల్గా ఎక్కడైనా మనకి కట్ అయ్యి బ్లీడింగ్ ఆగకుండా కంటిన్యూస్గా బ్లీడ్ అవుతున్నా అలా కాకుండా ఆడవాళ్ళకి అయ్యే ప్రతి నెల అయ్యే రక్తస్రావం అంటే పీరియడ్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటాం ఆ టైం కాకుండా అబ్నార్మల్గా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడ్ అంటే పీరియడ్కి మధ్యన ఆ రక్తస్రావం ఎక్కువైనా అలా కాకుండా పోస్ట్ కోయిటల్ బ్లీడ్ అంటే భర్తతో కలిసిన తర్వాత ఇమీడియట్గా బ్లీడ్ అయినా అది కాకుండా పోస్ట్ మెనోపాజల్ బ్లీడ్ అంటే నెలసరి ఆగిపోయిన లేడీస్ ఉంటారు ఆఫ్టర్ 45 యూజువల్గా మన ఇండియన్ సినారియోలో ఆఫ్టర్ 45 పెరీ మెనోపాజల్ ఏజ్ అంటాము ఆ ఏజ్ 40 to 48 ఇయర్స్ లోపు ఫిమేల్స్కి మా పీరియడ్స్ అన్నవి ఆగిపోవడం జరుగుతుంది ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అయినా ఇలాంటి ఎనీ అన్యూజువల్ బ్లీడింగ్
షుడ్ బి ఇవాల్యుయేటెడ్ అంటే దాన్ని క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో అని మనం డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఎనీ సింప్టమ్ ఏదైనా ఒక సింప్టమ్ వచ్చి అది తగ్గకుండా ఉంటే అంటే సపోజ్ కాఫ్ ఉంది, కాఫ్ అన్నది కామన్గా చాలామందికి దగ్గు కఫం అన్నది ఉంటుంది, అది 2-3 వారాలు అయినా తగ్గట్లేదు అంటే అది టీబీ కావచ్చు, లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఈవెన్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాఫ్ తగ్గలేదు అంటే ఖచ్చితంగా అది క్యాన్సర్ ఉన్నదా, క్యాన్సర్కి సంబంధించిన లక్షణం ఏమైనా అయ్యి ఉండొచ్చా అని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే చేంజ్ ఇన్ వాయిస్, మన నార్మల్ వాయిస్లో ఏ మార్పు వచ్చినా కూడా ఇది ముఖ్యమైన లక్షణమే. దీన్ని కూడా ఇమీడియట్గా మనం, దానిలో చాలా రకాల వాయిసెస్ ఉంటాయండి, ఆ వాయిస్ బట్టి మీ డాక్టర్ ఇమీడియట్గా దానికి తగిన పరీక్షలు అవి చేసి ఇమీడియట్గా మీకు ఉన్నది లేనిది అన్నది మీకు చెప్తారు. అదే కాకుండా అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడిన లక్షణాలే కాకుండా జనరలైజ్డ్ సింప్టమ్స్ అన్నవి కూడా చాలా ఉంటాయి. లైక్ ఏంటంటే కామన్గా ఫెటీగ్ రావడం అంటే బాగా తొందరగా అలసిపోవటం, లేకపోతే జనరలైజ్డ్ వీక్నెస్ ఒక 6 నెలలుగా ప్రతి చిన్న పని చేయగానే అలసట వచ్చి నీరసంగా అనిపించడం, అదే కాకుండా ఫీవర్ తరచూ వచ్చిపోవటం అన్నది కూడా ఒక 6 నెలలుగా జరగటం, అదే కాకుండా లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి తగ్గిపోవడం, భోజనం తినాలనిపించకపోవడం, లాస్ ఆఫ్ వెయిట్ అంటే బరువు 6 నెలలుగా తగ్గిపోవడం, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అంటే జనరలైజ్డ్ సింప్టమ్స్, అవి ఏ దానికి స్పెసిఫిక్గా ఉండవు. కానీ ఖచ్చితంగా ఇలాంటి ఒక 6 నెలలుగా జరిగితే ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి క్యాన్సర్కి ఎటువంటి సంబంధమైనా ఉన్నదా అని ఖచ్చితంగా డాక్టర్ని మీట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. డాక్టర్ గారు, క్యాన్సర్కు సంబంధించి మన దేశంలో గణాంకాలను తెలియజేస్తారా? లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలోని బోత్ మేల్స్ కావచ్చు ఫిమేల్స్ కావచ్చు ఇద్దరు అని అనుకున్నట్లయితే టాప్ రేటింగ్లోని ర్యాంకింగ్ 1లోని బ్రెస్ట్ ఉందండి, సెకండ్ రేటింగ్లోని లిప్ అండ్ ఓరల్ క్యావిటీ అంటే నోరు గొంతు సంబంధించిన క్యాన్సర్స్ ఉన్నాయి, మూడోదిగా సర్వైకల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచి మృగద్వారం యొక్క క్యాన్సర్, ఈ మూడు ఫస్ట్ రేటింగ్స్లో ఉన్నాయి. అదే మేల్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ రేటింగ్లో గొంతు అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఉన్నాయి, అదే కాకుండా లంగ్ క్యాన్సర్ సెకండ్ రేటింగ్లో ఉండింది. అదే మన ఫిమేల్స్లోకి వచ్చేసరికి బ్రెస్ట్ ఫస్ట్ రేటింగ్లో ఉంది, సెకండ్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్ రేటింగ్లో ఉంది. ఇది మీరు దీన్ని అంటే కొరిలేట్ చేసుకున్నట్లయితే మన ఇండియన్ సొసైటీలో టొబాకో యూసేజ్ ఈజ్ వెరీ మోర్ అంటే హై. సో టొబాకో అంటే పొగాకు, పొగాకు సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ కావచ్చు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టొబాకో చూయింగ్ అంటే గుట్కాలు కైనీలు ఇలాంటివి వాడటం కావచ్చు, స్మోకింగ్ మామూలుగా స్మోకింగ్ చుట్టా బీడీ సిగరెట్ అది కాకుండా అడ్డ పొగ అని చాలామంది అంటే విలేజెస్లో మనం వింటాం, రూరల్ ఇండియాలో వింటాము. సో ఇవన్నీ కూడా దే లీడ్ టు లిప్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అండ్ థ్రోట్ క్యాన్సర్స్ అంటే మనకి పెదాలు నోరు గొంతు ఇటువంటి సంబంధించిన క్యాన్సర్స్, అదే కాకుండా లంగ్ క్యాన్సర్. సో ఇది ఎక్కువగా మేల్స్ చేస్తున్నారు కాబట్టి మేల్స్లో టాప్ రేటింగ్లో లిప్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ గొంతు క్యాన్సర్స్ ఉన్నాయి, సెకండ్ రేటింగ్లో లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి, అండ్ ఫిమేల్స్కి వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో గడ్డలు ఉండి అది క్యాన్సరస్ స్వభావం ఉండి అది క్యాన్సర్గా మారడాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా బాగా పెరిగిపోతుంది. అండ్ దీనికి ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే మళ్ళీ దాని కారణాలు ఏంటి అంటే అగైన్ మన అలవాట్లు మన లైఫ్ స్టైలు మనం తినే భోజనం ఇవన్నీ కారణాలుగా మారుతున్నాయి. అంటే ఏంటంటే ఇదివరకు మనం చాలా బాడీకి అంటే బాడీతో యూజ్ చేసే పనులు ఎక్కువ అంటే స్టెర్నస్ వర్క్ అంటే ఎక్కువగా నడిచేవాళ్ళు, ఇంట్లో అన్ని పనులు లేడీస్ చేసుకునేవాళ్ళు, దూరంగా వెళ్ళి అన్ని అంటే మార్కెట్స్కి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కువ స్టెర్నస్ వర్క్, అది కాకుండా ఇంట్లో ప్రతిదీ ఇప్పుడు మెషీనే, ఇదివరకు ప్రతిదీ మాన్యువల్గా చేసుకునేవాళ్ళు. సో ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, అంటే మన బాడీని వీలైనంత తక్కువ కదపడం మనం అలవాటు చేసుకున్నాం. దీనివల్ల ఒబిసిటీ పెరిగిపోయింది, ఒబిసిటీ పెరగడం వలన అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన
ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అదే కాకుండా నెక్స్ట్ మనం తినే భోజనం, మనం హై లైక్ అంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. ఇదివరకు మనం రెగ్యులర్గా తినే మన స్టేపుల్ ఫుడ్ లైక్ రైస్, రోటీ, కర్రీస్ ఇవే మనం ఇప్పుడు. అలా కాకుండా వీ హ్యావ్ యాడెడ్ మెనీ థింగ్స్ ఇన్ టు అవర్ డైట్ లైక్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఇప్పుడు మోడర్న్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ అన్నీ కూడా మన డైట్లోకి యాడ్ అయిపోయాయి. ఇవన్నీ కూడా దే ఆర్ అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఏవైతే క్యాన్సర్ కణాలు బాడీలో ఉంటాయో వాటిని చంపే గుణం ఉండే వాటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. మనం తినే నార్మల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డైట్లోని ఎవ్రీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ విల్ కాంట్రిబ్యూట్ టు యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో పెరుగుతూ ఉంటాయి. అలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి, అన్వాంటెడ్ ఫ్యాట్స్ బాడీలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ అగైన్ ఒబిసిటీని కాజ్ చేస్తున్నాయి అండ్ ఆల్సో దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తున్నాయి. అదే కాకుండా మన అలవాట్లు లైక్ ఏంటంటే ఫిమేల్స్ ఇదివరకు 1 ఇయర్ 1.5 ఇయర్ బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేసేవారు పిల్లలకి, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బాగా తగ్గిపోయింది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అదే కాకుండా నల్లీ ప్యారిటీ అంటే పిల్లలు అస్సలు లేకపోవటం కానీ ఇలాంటి వాళ్ళు, అది కాకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ చాలామంది ఎక్కువ నాళ్ళు వాడతారు. ఇది కూడా ఒక రకంగా కొంతవరకు క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్లో హెరిడిటరీ అన్న ఫ్యాక్టర్, అన్ని క్యాన్సర్స్కి హెరిడిటరీ అన్న ఫ్యాక్టర్ ఉండదండి. అంటే వంశ పారంకర ఒకరికి ఉంటే అందరికీ వచ్చేస్తుంది అన్నది ఏమీ లేదు. బ్రెస్ట్ క్యాన్సర్లో మాత్రం ఆ అవకాశం ఉంది. అంటే మొత్తం క్యాన్సర్స్ మాట్లాడుకుంటే 10% క్యాన్సర్స్ మాత్రం వంశ పారంపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మన మదర్, సిస్టర్స్, అమ్మమ్మలు, నానమ్మలు, మేనత్తలు తెలిసి అంటే మన బ్లడ్ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ జీన్ ఉన్నట్టు మేబీ నెక్స్ట్ జనరేషన్స్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి వచ్చే అవకాశాలు పెరిగి మామూలు పాపులేషన్ కన్నా వీళ్ళకి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ని కారణాలు ఉన్నాయి. సెర్విక్స్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా అని అనుకున్నాం. మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ రూరల్ పాపులేషన్. ఈ రూరల్ పాపులేషన్లో ఏంటంటే వాళ్ళకి హైజీనిక్ ఫెసిలిటీస్ అంటే హైజీనిక్ హ్యాబిట్స్ ఉండవు. రెండోది ఏంటి అంటే ఎర్లీగా మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. మూడోది ఏంటి అంటే వాళ్ళకి అంత గుడ్ డైట్ వాళ్ళు తీసుకోరు, బాడీ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యేంత డైట్ తీసుకోరు. సో ఇవి మేజర్ కారణాలు. అంటే సర్వీక్స్ క్యాన్సర్స్ ఎక్కువ శాతం హెచ్పీవీ వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అన్న వైరస్ వలన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 10 నుండి 20 ఏళ్ళలోపు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అన్న దానికి అంటే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఇవి అంటే హైజీనిక్ కండిషన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి కండిషన్ ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడాను ఈ అన్ని కండిషన్స్ బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన అండ్ గుడ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హైజీనిక్ ప్రాక్టీసెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఈ క్యాన్సర్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. డాక్టర్ గారు క్యాన్సర్ లక్షణాలు నిర్ధారణ పరీక్షల గురించి వివరిస్తారా? క్యాన్సర్ అనగానే ప్రతి అంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళగానే వాళ్ళకి ఒక గడ్డ చూసి ఇది క్యాన్సర్ అమ్మా అని ఎవరూ చెప్పరు. దానికి క్యాన్సర్కు ఉండే లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత మీకు కొన్ని పరీక్షలు అడ్వైస్ చేస్తారు. ఈ పరీక్షల్లోని రకరకాలు అంటే నిర్ధారణ పరీక్షలు అనుకుంటే మాత్రం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ ఎఫ్ఎన్ఏసి అంటాం, లేకపోతే బయోప్సీ అంటే ఏదైతే ముక్క తీసి దాన్ని పరీక్ష చేస్తారు. ఈ రెండిట్లో వచ్చినప్పుడు మోస్ట్లీ బయోప్సీనే మనం నిర్ధారణ పరీక్ష కింద తీసుకుంటాం. బయోప్సీ పాజిటివ్ అయితేనే మనం క్యాన్సర్ ఉన్నట్టు దాన్ని 100% కన్ఫర్మ్ చేస్తాం. ఈ తర్వాత దానికి తోడ్పడే పరీక్షలు అంటే లైక్ ఏంటంటే అదే స్టేజ్లో ఉందా, స్టేజ్ మారిందా, లేకపోతే అది ఎంతవరకు చుట్టూ పాకింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మిగతా టెస్టులు సహాయపడతాయి. లైక్ ఎక్స్రేస్ అని, సిటీ స్కాన్స్ అని, ఎంఆర్ఐస్ అని, పెట్ సిటీ స్కాన్స్ అని, బోన్ స్కాన్స్ అని, ఇటువంటి చాలా రకాల స్కాన్స్ ఉన్నాయి. అంటే మీకున్న అంటే లక్షణాల ప్రకారం డాక్టర్ గారు బయోప్సీని చూసిన తర్వాత ఫలానా టెస్ట్ చేసుకోవడం మీకు అవసరం అన్న ప్రకారం మీకు దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ట్యూమర్ మార్కర్స్ అన్నవి తర్వాత అందుబాటులోకి వచ్చాయి. ట్యూమర్ మార్కర్స్ అని అన్నిటికీ ట్యూమర్ మార్కర్స్ అందుబాటులో లేవు. అవి రక్త పరీక్షలు. అవి మన రక్తం తీసుకొని బాడీలో ట్యూమర్ మార్కర్స్ కానీ ఉన్నట్లు ఉంటే
ఫలానా క్యాన్సర్ కి అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్న ఓవేరియన్ క్యాన్సర్ కి CA125 అనేది ట్యూమర్ మార్కర్ ఈ ఇది కానీ బాగా ఎలివేటెడ్ గా ఉంటే ఈ క్యాన్సర్ ఇంత ఎక్కువగా ఉన్నట్టు మనం ఇలా మాట్లాడు ఇలా ట్యూమర్ మార్కర్స్ చాలానే ఉన్నాయి అవి కూడా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాథలాజికల్ టెస్ట్లు బయాప్సీలు ఎఫ్ఎన్ఏసీలు అండ్ తర్వాత మనం ఇమేజింగ్ టెస్ట్లు అనుకుంటే స్కానింగ్ పరీక్షలు అండ్ బ్లడ్ టెస్ట్ల రూపంలో మనం ట్యూమర్ మార్కర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఇంకా లేటెస్ట్ గా ఈ మధ్యన మనకి వి హావ్ అంటే ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ మార్కర్స్ ఇమ్యూనో సైటోకెమిస్ట్రీ మార్కర్స్ ఇంకా చాలా మాలిక్యులర్ టెస్టింగ్స్ జెనెటిక్ టెస్టింగ్స్ ఇంకా ఇప్పుడు అధునాతనమైన టెస్ట్లు చాలా అందుబాటులో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మన ఇండియాలో కూడా అందుబాటులో ఉన్నాయి అన్నిటినీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటి గురించి అవగాహన పెంచుకొని వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారు క్యాన్సర్ చికిత్సలో ఆధునిక వైద్య విధానాల గురించి తెలియజేస్తారా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కి వచ్చేసరికండి ప్రీవియస్ అండ్ అంటే ఓల్డ్ ఇరా ఆఫ్ క్యాన్సర్ న్యూ ఇరా ఆఫ్ క్యాన్సర్ అని మనం మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ ఇరాకి ఇప్పటికీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా వైడ్ రేంజ్గా అభివృద్ధి చెందాయి ఇవి ఇది వరకు మనకి సర్జరీస్ కానివ్వండి రేడియేషన్స్ కానివ్వండి కీమోథెరపీస్ కానివ్వండి ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనకి లేటెస్ట్ సర్జరీస్ లైక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అలా కాకుండా రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి రేడియేషన్స్లోకి వచ్చేసరికి ఇదివరకు మనం ఓన్లీ కొబాల్ట్ ట్రీట్మెంట్స్ 2D రేడియోథెరపీస్ అని తీసుకునేవాళ్ళం దానికైతే చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ ఫేస్ చేయాల్సి ఉండేదో అలాంటిది ఇప్పుడు మోడర్నైజేషన్లోకి వీ హ్యావ్ కమ్ టు 3DCRT దెన్ IMRTs IGRTs VMATs అంటే ర్యాపిడ్ యాక్స్ అంటే VMATs అది కాకుండా SBRTs ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఈవెన్ బ్రేకీథెరపీస్లో కూడా చాలా ఇమేజ్ గైడెడ్ బ్రేకీథెరపీ ఇలాంటి చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కీమోథెరపీస్లో కూడా ఇదివరకు నార్మల్ కీమోథెరపీ అంటే కన్వెన్షనల్ కీమోథెరపీస్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు నానోపార్టికల్ కీమోథెరపీస్ వచ్చేసాయి అది కాకుండా టార్గెటెడ్ థెరపీస్ మాలిక్యులర్ థెరపీస్ అందుబాటులోకి వచ్చేసాయి అండ్ ఇదివరకు అన్ని ఇంజెక్టబుల్ ఫామ్లో ఇప్పుడు ఓరల్ కీమోథెరపీస్ కూడా మెల్లమెల్లగా మనకు అందుబాటులోకి వచ్చేసాయి డాక్టర్ గారు అలవాట్లతో కూడుకున్న క్యాన్సర్ల కిందకు ఏ క్యాన్సర్లు వస్తాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే మనం టొబాకో గురించి మాట్లాడుకున్నాం అది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఆల్మోస్ట్ 22% ఆఫ్ క్యాన్సర్స్ టొబాకో అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్లనే వస్తున్నాయి సో టొబాకో అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ చుట్టా బీడి అడ్డపొగ సిగరెట్స్ ఇవన్నీ అది ఆ తర్వాత నెక్స్ట్ టొబాకో చూయింగ్ అంటే గుట్కాలు కైనీలు ఇలాంటి వాటి వలన ఇది మెయిన్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి లైక్ ఏంటంటే ఓర్లిప్ ఓరల్ క్యావిటీ ఓరో ఫరింజల్ క్యాన్సర్స్ అండ్ బకల్ మ్యూకోజా క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీలో ఉన్న అన్ని క్యాన్సర్స్ బకల్ మ్యూకోజా కావచ్చు టంగ్ కావచ్చు రెట్రోమోలర్ ట్రైగోన్ క్యాన్సర్స్ జింజువ బకల్ సాల్కసస్ క్యాన్సర్స్ అది కాకుండా నేసోఫెరింజల్ క్యాన్సర్స్ ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ లారింగ్ స్వరపీఠిక క్యాన్సర్స్ అంటాం లారింజల్ క్యాన్సర్స్ హైపోఫెరింజల్ క్యాన్సర్స్ ఆల్ దీస్ లీడ్స్ టు ఇవన్నీ కూడా మనకి టొబాకో వల్లనే వస్తాయి అది కాకుండా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా టొబాకోస్ వల్లనే వస్తాయి అది కాకుండా మెయిన్గా లంగ్ క్యాన్సర్స్ కూడా టొబాకో ఇవన్నీ కూడా టొబాకో యూసేజ్ వల్ల వచ్చే క్యాన్సర్సే నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ ఇవన్నీ ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ సో అలవాట్లు అంటే మెయిన్ అలవాట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇందాక మళ్ళీ మన లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం డాక్టర్ గారు తొలి దశలో క్యాన్సర్ను ఎలా గుర్తించవచ్చు తొలి దశలో గుర్తించాలండి క్యాన్సర్స్ ఎందుకంటే అప్పుడే వాటిని క్యూర్ అన్న మాట మనం మాట్లాడగలుగుతాం తొలి దశలు అంటే ఏంటంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ప్రతి క్యాన్సర్కి 4 స్టేజ్లు ఉంటాయండి స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 స్టేజ్ 1 అంటే ఎక్కడైతే తయారైందో అక్కడ మాత్రమే ఉంటుంది
స్టేజ్ 2 అంటే అక్కడి నుండి చుట్టుపక్కల చిన్న ఏరియాకి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. స్టేజ్ 3 అంటే లోకల్లీ బాగా అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది. స్టేజ్ 4 అంటే అక్కడి నుండి వేరే ఆర్గన్స్కి పాకేస్తూ ఉంటుంది. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో మనకుండే అవకాశం ఏంటి అంటే వాటిని కంప్లీట్గా మనం ట్యూమర్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా తీసేయగలుగుతాం. కంప్లీట్ ట్యూమర్ అంటే ఎక్కడ మైక్రోస్కోపిక్గా కూడా మిగలకుండా తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత దానికి ఇంకా ఫర్దర్ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ కింద రేడియేషన్స్ కీమోథెరపీస్ చేసుకునే అవకాశం ఉంది. బాడీలో ఎక్కడ ఒక క్యాన్సర్ సెల్ కూడా లేకుండా కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ అని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇంత క్యూరబుల్ స్టేజెస్ని మనం ఎలా గుర్తించుకోవాలి అంటే ఏ చిన్న సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయకుండా సిమ్టమ్ని ఫాలో చేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటంటే వెదర్ ఆ పేషెంట్ నార్మల్ పర్సన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరికి చేస్తామంటేనండి, పేషెంట్కి కాదు ఒక నార్మల్ పర్సన్కి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. వెదర్ వాళ్ళలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చేసేదాన్ని స్క్రీనింగ్ అంటాం. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చాక వాళ్ళని క్యాన్సర్ పేషెంట్ అంటాం, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం, అంతేకాని స్క్రీనింగ్ చేస్తాం. స్క్రీనింగ్ ఎప్పుడు నార్మల్ పాపులేషన్లోనే ఏ సిమ్టమ్ లేని పాపులేషన్లో చేసే వాళ్ళకి స్క్రీనింగ్ అంటాం. సో ఈ స్క్రీనింగ్ మెథడ్స్కి వస్తే మనం మళ్ళీ బ్రెస్ట్ సర్వీక్స్ హైయెస్ట్ రేటింగ్లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే బ్రెస్ట్కి మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని మనం ట్రైన్ చేస్తాం వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు ఎలా అంటే ఎగ్జామిన్ చేసుకోవాలి. డైలీ ఎవ్రీ మంత్ పేషెంట్ అంటే ఆ పర్సన్ వాళ్ళ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకొని ఏ కణితులు లేవు అని నిర్ధారించుకోవడాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అది మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 20 నుండి 25 ఇయర్స్ అమ్మాయిలు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవాలి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఆ తర్వాతకు వస్తే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు చాలామంది మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పర్టీజ్ లేకపోవడం వల్ల. అందుకే ఎక్స్పర్ట్స్తో చేసేదాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ అంటే డాక్టర్స్ ఆంకాలజిస్ట్ వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసి మీరు మిస్ అయ్యే పాయింట్స్ని కూడా వాళ్ళు పట్టుకుంటారు. అలాంటిది ఏమైనా ఉంటే అందుకని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత ఏంటంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అని అంటే ఎర్లీ ఏజ్ ఫిమేల్స్లోని అల్ట్రాసౌండ్ బ్రెస్ట్స్ చేసుకోవచ్చు. అండ్ మ్యామోగ్రఫీస్ అంటే ఏంటంటే ఆఫ్టర్ 35 to 40 ఇయర్స్ మ్యామోగ్రఫీస్ని మనం సజెస్ట్ చేస్తాము. అవి ఎక్కడ చిన్న లీజన్స్ ఉన్న అంటే లంప్స్ ఉన్న బ్రెస్ట్లో వాటిని ఐడెంటిఫై చేస్తాం. అది కాకుండా మనకి ఎంఆర్ఐ బ్రెస్ట్ అన్నవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా మనం సర్విక్స్కి వచ్చినట్లయితే వీ హ్యావ్ 2 స్క్రీనింగ్ టూల్స్ అవైలబుల్. 20 ఇయర్స్ నుండి ఫిమేల్స్ అందరూ కూడా ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. 30 అంటే ఇదేంటంటే ప్యాప్ స్మియర్ అంటే ఆ సర్విక్స్లోని ఒక స్మియర్ తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాము. అందులో కానీ ఈ క్యాన్సరస్ సెల్స్ డెవలప్ అవుతున్నట్టు డౌట్ వస్తే ఇమీడియట్గా దానికి తగిన టెస్టులు చేసి మనం నిర్ధారించుకుంటాం. అదే కాకుండా హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ టెస్ట్ అది అక్కడ నుండి మనం హెచ్పివి టెస్ట్ చేసుకొని సర్విక్స్ భాగంలోంచి అది ఉందో లేదో అన్నది నిర్ధారించుకుంటాం. ఇసుక సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్స్ అయితే 20 ఏళ్ల నుండి అందుబాటులో ఉన్నాయి. అండ్ 20 ఏళ్ల వయసు నుండి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ హెచ్పివి టెస్టింగ్స్ మాత్రం 30 ఏళ్ల ఏజ్ నుండి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం స్క్రీనింగ్ టెస్టులు అన్నవి తొలి దశలో గుర్తించడానికి ఉపయోగపడే టెస్ట్స్ కింద మనం గుర్తిస్తాం. ఇవన్నీ కూడా మనకి ఇండియాలో అందుబాటులోనే విశాఖపట్నం. డాక్టర్ గారు, చివరి దశలో క్యాన్సర్ రోగులను బతికించేందుకు వైద్యులుగా మీరేమైనా చేయగలరా? అంటే చివరి దశ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టేజ్ 4ని చివరి దశ అంటామండి. స్టేజ్ 4లో ఏమవుతుందంటే అది పాకేస్తుంది. యూజువల్గా ఎక్కడ మొదలైందో అక్కడ నుండి డిఫరెంట్ ఆర్గన్స్ లైక్ బోన్, లివర్, లంగ్, బ్రెయిన్ ఇలా చాలా ఆర్గన్స్కి పాకేయడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏంటంటే ట్యూమర్ పాకుతున్న కొద్దీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియాస్ని అది అంటిపెట్టుకుని ఉంటుంది. అంటే లైక్ నర్వ్స్ కావచ్చు, బ్లడ్ వెజల్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల టిష్యూస్ కావచ్చు, బోన్ కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటేనండి పెయిన్ అన్నది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద అంటే ఎండ్ స్టేజ్ డిసీజ్. వాళ్ళు సివియర్ క్యాన్సర్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. ఈ క్యాన్సర్ పెయిన్తో అంటే వాళ్ళు డే ఇన్ అండ్ డే అవుట్ లిటరల్లీ ఆ పడే వేదనని మనం 100% తగ్గించి వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ని నార్మల్ డేని గడిపే అవకాశాన్ని మనం ఇవ్వచ్చు. అంటే
ఆ బాధతోనే వాళ్ళు ఉండక్కర్లేదు. సింప్టమ్స్ ని ట్రీట్ చేసి మనం హ్యాపీగా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే సే సపోజ్ వాళ్ళకి ఏ సింప్టమ్స్ ఉన్నా సింప్టమ్స్ అన్నిటిని తగ్గించి డిసీజ్ ని మాక్సిమం కంట్రోల్ చేయలేకపోయినా సింప్టమ్స్ అన్నిటిని మనం పాలియేట్ చేయొచ్చు. వాళ్ళకు ఉన్న సింప్టమ్స్ మాకి ప్రాబ్లం ఉందంటే వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేసి సింప్టమ్స్ ని పాలియేట్ చేయొచ్చు. అదే కాకుండా లేటెస్ట్ గా मन की मेट्रोनॉमिक कीमोथेरेपीज़ अनेवी अवेलेबल अभी डॉक्टर्स चेप्तार मेट्रोनॉमिक कीमोथेरेपीज़ इव्वडं वल्ल अक्कड डिसीज़ स्पीड नी कोंचें कंट्रोल चेसे अवकाशं उंटदी. अंड अंटे ओक सिंगल लाइन लो चेप्पुकोवाली दीनि गुरिंचि अनुकुंटे याडिंग इट अंटे वी डोंट याड डेज़ टू लाइफ बट वी याड लाइफ टू डेज़ आ डेज़ नी क्वालिटी लाइफ लीड चेसी अंटे ओक पेनलेस पीस्फुल डेथ नी పేషెంట్స్ అటెండెంట్స్ కానీ డాక్టర్స్ కానీ పేషెంట్ తో పాటు ఒక టీమ్ గా ఉండి వాళ్ళని ఆ పీస్ఫుల్ పీరియడ్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు నివారణే మార్గం అంటారు. అసలు క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ముందు మనం అందరం అవేర్నెస్ పెంచుకోవాలి. సెకండ్లీ మనం అందరం మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా విత్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో వస్తాయి. ఈ నివారణ చేసుకోవాలని మనం అనుకున్నట్లయితే మనం బాడీ ఎక్సర్సైజెస్ ని పెంచుకోవాలి. మనం తినే ప్రతి ఫుడ్ ని వి హావ్ టు బి కేర్ఫుల్. అలానే అన్ని మానేనక్కర్లేదు, కానీ విత్ అ గుడ్ డిసిప్లిన్ మనం ఫుడ్ ని తీసుకున్నట్లయితే అండ్ తర్వాత స్మోకింగ్ ఎవరైనా ఉంటే అది క్విట్ చేసినట్లయితే, డ్రింకింగ్ మోర్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే క్విట్ చేసినట్లయితే, అదే కాకుండా లో ఫ్యాట్ డైట్స్ అండ్ హై యాంటీఆక్సిడెంట్ డైట్. హై యాంటీఆక్సిడెంట్ డైట్ అంటే ఏంటంటే ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ రిచ్ ఇన్ హై యాంటీఆక్సిడెంట్స్. యాంటీఆక్సిడెంట్స్ అంటే మీరు మీకు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్లో కూడా డాక్టర్స్ చూసినట్లయితే స్ట్రిప్స్ మీద యాంటీఆక్సిడెంట్స్ అని రాసి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ అంటే ఏంటంటేనండి, ఏదైనా కణం క్యాన్సరస్గా మారి దాని బిహేవియర్ని మార్చుకున్నట్లయితే ఈ బాడీలో సర్క్యులేట్ అవుతున్న యాంటీఆక్సిడెంట్ ఆ కణాన్ని అప్పుడే ఐడెంటిఫై చేసి దాన్ని చంపుతుంది. సో ఈ యాంటీఆక్సిడెంట్స్ బాడీలో ఎంత ఎక్కువ ఉంటే మన ఇమ్యూనిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఎంత ఇమ్యూనిటీ ఉంటే అంత క్యాన్సర్ కణాలని చంపే అవకాశాలు ఉంటాయి. సో యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ని మనం తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే మళ్ళీ ఇదే ఫ్రెష్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. అదే కాకుండా లిక్విడ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ నాన్ వెజిటేరియన్ డైట్ని కొంచెం తగ్గించాలి. హై ఫైబర్ డైట్ని పెంచుకోవాలి. లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ని మానేసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి. వైటమిన్ డి ప్రాపర్గా బాడీకి ఉండేలా చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ వీ కెన్ డూ. అండ్ ఏమైనా హ్యాబిట్స్ ఉంటే వాటిని వీ హ్యావ్ టు స్టాప్. డాక్టర్ గారు, వయసు పెరిగిన వారిలో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? వారికి స్వస్థత చేకూర్చేందుకు అనుసరించే వైద్య విధానాలు ఏమిటి? ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు పెరుగుతూ ఉంటాయండి. హయ్యర్ ద ఏజ్ మోర్ ద రిస్క్ ఆఫ్ ద క్యాన్సర్. సో ఈవెన్ మనం దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ జీరియాట్రిక్ ఆంకాలజీ. జీరియాట్రిక్ ఆంకాలజీ అంటే ఏంటంటే పిడియాట్రిక్ పాపులేషన్ అంటే ఎలా అయితే చిన్నపిల్లలో, నార్మల్ అడల్ట్ పాపులేషన్ అంటే ఆఫ్టర్ ద పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. అండ్ ఏజ్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్ గురించి మాట్లాడారు కాబట్టి దీన్ని జీరియాట్రిక్ పాపులేషన్ అంటాం. ఈ జీరియాట్రిక్ ఆంకాలజీ అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ అండి. వీళ్ళలోని చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకి బీపీలు ఉండడం, షుగర్లు ఉండడం, అది కాకుండా దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం, బోన్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఇవన్నీ అంటే అది కాకుండా డిమెన్షియాస్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జీరియాట్రిక్ పాపులేషన్లోని వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా స్క్రీనింగ్ టెస్టులు అనేవి చాలా ఎక్కువగా చేయించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వాళ్ళు మల్టిపుల్స్ సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా అంటే మీ డాక్టర్తో టీమ్ వర్క్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాక్టర్ విజిట్స్ పెంచాలి. ఎనీ సింప్టమ్ అని నెగ్లెక్ట్ చేయకుండా చూడాలి. ఇలాగ మనం ఎర్లీగా గుర్తించే అవకాశం ఉంది. డాక్టర్ గారు, క్యాన్సర్కు సంబంధించి అందుబాటులోకి వచ్చిన ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులు ఏమిటి? శస్త్రచికిత్సలు అంటేనండి, ఇదివరకు సర్జరీస్ చేసేవారు. అండ్ అంటే అవి కాస్మెటిక్ సెన్స్ కావచ్చు, కంప్లీట్
అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులో ఉండడం వల్ల చాలా గుడ్ కాస్మెటిక్ సెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఓన్లీ బ్రెస్ట్ అంతా రిమూవ్ చేసి మాస్టెక్టమీస్ అవి చేసేసేవారు. ఇప్పుడు అలా కాకుండా మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీస్, అలా కాకుండా ఇంకా మనం మాట్లాడుకున్నట్టే లంపెక్టమీస్ అంటే బ్రెస్ట్ని టోటల్గా రిమూవ్ చేయకుండా బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేస్తూ గుడ్ కాస్మెటిక్ సెన్స్తో లంపెక్టమీస్తో విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతున్నా. అదే కాకుండా ఇదివరకు కంప్లీట్గా అంటే నెక్ డిసెక్షన్ చేసేటప్పుడు కంప్లీట్ డిసెక్షన్ చేసేవారు, ఇప్పుడు అలా కాకుండా మోడిఫైడ్ నెక్ డిసెక్షన్స్ అంటే ఇంపార్టెంట్ నర్వ్స్ని మజిల్స్ని వీటిని ప్రిజర్వ్ చేస్తూ బాడీ కాంటూర్ తేడా రాకుండా కానీ ట్యూమర్స్ని మాత్రం కంప్లీట్గా రిమూవ్ చేసే ఆధునిక పద్ధతులు ఉన్నవి వచ్చేసాయి. అదే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్గా అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇలాంటివి కూడా మనకు ఇంకా రీసెంట్గా రోబోటిక్ సర్జరీస్ అన్నవి మనకు అందుబాటులోకి వచ్చేసాయి. ఇంకా ఇప్పుడైతే వీఆర్ ఆల్సో హ్యావింగ్ అంటే గామా నైఫ్తోని ఈవెన్ బ్రెయిన్ సర్జరీస్, ఎస్ఆర్ఎస్ఎస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీస్ వచ్చేసాయండి. అంటే రేడియేషన్ వాడి సర్జరీ చేయడం ఇవి కూడా వచ్చేసాయి లేటెస్ట్గా. సో ఆల్ దీస్ ఆర్ లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ సర్జరీస్.